అందరికీ నమస్కారం గత నెల ఇరవయో తారీఖున ముంద్రా పోర్ట్లో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడిన తర్వాత ప్రభుత్వం యొక్క స్పందన చూసిన పోలీస్ అధికారుల యొక్క స్పందన చూసిన ఒక్కటి స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే పోలీసు ఉన్నత అధికారులు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రకటనలు చేస్తూ ఉన్నారు ఉద్దేశపూర్వకంగానే ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడటం జరుగుతుందనేది కళ్ళ ముందు కనపడతా ఉంది అంటే ఒకటే ఇక్కడ అర్థమవుతూ ఉంది వీళ్ళందరి యొక్క మాటలు మనం కనుక విజయవాడ కమిషనర్ మాటలు చూసిన ఈ రాష్ట్ర డీజీపీ యొక్క వ్యాఖ్యలు చూసినా ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని కాపాడటానికే వీళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అనేది స్పష్టం అవుతా ఉంది ఎందుకంటే ఒకసారి మనం చూస్తే సంఘటన జరగంగానే ఇరవై నాలుగు గంటల్లో విజయవాడ పోలీస్ కమిషనర్ స్పందించడం జరిగింది ఆయన ఏం చెప్పారు ఆయన యొక్క ప్రకటనలోనే మనం చూస్తే ఏదైతే ఈ స్మగుల్డ్ హిరాయిన్ ఏదైతే ఉందో ఇది టాల్కమ్ పౌడర్ రూపంలో ముంద్రా పోర్ట్లో వచ్చింది దాన్ని ఢిల్లీ పంపించడానికి ఉద్దేశించబడింది అని చెప్పి చెప్పారు ఈ మాట ఎవరు చెప్పారు కమిషనర్కి అని చెప్పి అడుగుతా ఉన్నా ఎందుకంటే ఆశీస్ ట్రేడింగ్ కంపెనీ అనేది విజయవాడలో రిజిస్టర్ చేయబడి విజయవాడకి ఎటువంటి సంబంధం లేదు అనే విధంగా వాస్తవాలు మరుగున పెట్టే విధంగా కమిషనర్ ఆఫ్ విజయవాడ ప్రకటన చేయటంలో ఉద్దేశం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నించడం జరుగుతూ ఉంది ఇంకో మాట చెప్పారు ఆయన అది కేవలం అడ్రస్ మాత్రమే వాడుకున్నారు ఎటువంటి యాక్టివిటీ ఇక్కడ లేదు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ మనం ఒక్కసారి చూస్తే జిఎస్టి మనం చూస్తే ఆ ఫారం రిజిస్ట్రేషన్ చేసిన పన్న ఇరవై ఇరవై పంతొమ్మిది ఇరవై నుంచి ఎక్సెప్ట్ ఒక నెల తప్పితే ప్రతి నెలా కూడా జీఎస్టీ ఫైల్ చేసిన మాట అదే అడ్రస్తో ఫైల్ చేసిన మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా విజయవాడ కేంద్రంగానే వ్యాపార కార్యకలాపాలు నిర్వర్తించబడని అనే దానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఈ రాష్ట్రంలో పోలీస్ బాజ్ అంటే డీజీపీ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలను కాపాడాల్సిన వ్యక్తి ఎవరంటే డీజీపీ గారు అటువంటి డీజీపీ గారి యొక్క ప్రకటన చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది ఆయన ఏం చెప్తారంటే కొంతమంది రాజకీయ పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నట్టు ఇదేదో ముఖ్యమంత్రి గారికి ఇంటికి దగ్గరగా ఉందనో లేకపోతే డీజీ అనే ప్రకటన చేస్తూ ఉన్నట్టు కాబట్టి ఇటువంటి అసత్య ప్రచారాలు చేయొద్దని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే ఒకటి స్పష్టమవుతూ ఉంది వాళ్ళ యొక్క ప్రకటన చూస్తే ఇవాళ ప్రతిపక్షంగా రాజకీయ పార్టీలు ఎందుకుంటాయి ప్రజా సమస్యల్ని ద చెప్పడానికి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అరాచకాలు కానీ అక్రమాలు కానీ దోపిడీలు కానీ మానభంగాలు కానీ అలాగే ఈ విధమైన డ్రగ్ మాఫియాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి మాఫియాలు వచ్చినప్పుడు ఎత్తి చూపడానికే రాజకీయ పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీల యొక్క బాధ్యత మేము చెప్పిన దానిలో వాస్తవం ఎంత ఉందో విచారించాల్సిన బాధ్యత డీజీపీ మీద ఉంటే ఆ బాధ్యతను ఆయన వదిలేశాడు గాలికి వదిలేశాడు డీజీపీగా ఈ రాష్ట్ర డీజీపీగా తను నిర్వర్తించాల్సిన బాధ్యతలను గాలికొదిలేసి అధికార పార్టీలో ఉన్న పెద్దలని కాపాడే ప్రయత్నం స్వయానా డీజీపీ గారు చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే శాంతి భద్రతలు కాపాడాల్సిన వ్యక్తులు ఈ రాష్ట్రంలో గంజాయి కావచ్చు ఈ మత్తుమందు మాఫియా మూలాలను కనుక్కోవాల్సిన వాళ్ళే తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు చేస్తే వాస్తవాలు ఏ విధంగా బయటకు వస్తాయని చెప్పి మేము ప్రశ్నించడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది నిన్న ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూలో మాట్లాడుతూ ఉన్నారు నేను నేనుకోవడం శాంతి భద్రతల రివ్యూలో ఏదో ప్రతిపక్షాలు కావాలని అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నాయి గ్లోబల్స్ ప్రచారాలు చేస్తూ ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే ఇటువంటి ప్రధానమైన సంఘటన ఏ రాష్ట్రమైనా తీసుకోండి ఏ ముఖ్యమంత్రి అయినా తీసుకోండి ముంద్రా ఎయిర్పోర్ట్లో ఒకే ఒక కన్సైన్మెంట్లో ఈ రా ఈ దేశంలోనే అతిపెద్ద కన్సైన్మెంట్ తొమ్మిది వేల ఐదు వందల కోట్లకు పైగా కంటైనర్ను పట్టుకున్నారు అదే కాదు ఆశీష్ ట్రేడింగ్ కంపెనీ ఏదైతే విజయవాడలో రిజిస్టర్ కాబడి ఉన్న కంపెనీ ఏదైతే ఉందో ఇరవై రెండు కంటైనర్లు డెబ్బై ఐదు వేల కోట్ల విలువైన కంట హెరాయిన్ను ఆ కంటైనర్ల ద్వారా వచ్చింది అంటే మరి ముఖ్యమంత్రి గారికి అది చాలా చిన్న విషయంగా కనపడతా ఉంది ఇది చాలా దురదృష్టకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం పట్ల తమకున్న బాధ్యత నిర్వర్తించాల్సిన దానిలో వెంటనే స్పందించాల్సిన ముఖ్యమంత్రి గారు పాపం నిన్నే ఆయన కళ్ళు తెరిచి ఆయన స్పందించడం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది దొంగలు మన పెద్దలు చెప్తూ ఉంటారు దొంగలు పడిన ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు ఎప్పుడో ఇరవయో తారీఖున సంఘటన జరిగితే ముఖ్యమంత్రి గారు ఇవాళ కళ్ళు తెరిచి ఇవాళ ఏమంటారు గంజాయి ఉండకూడదు మత్తు మందులు ఉండకూడదు కాలేజీల్లో దొరకకూడదు ఆయన మాటల్లోనే చెప్పకనే చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో గంజాయి దొరుకుతుంది ఈ రాష్ట్రంలో మత్తు మందులు దొరుకుతున్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారి రివ్యూలో ఆయన చెప్పకనే చెప్పారంటే ఇవాళ మేము చెప్పిన మాటలు వాస్తవం అనేది కూడా నిరూపణ అయిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా